పొద్దు మంట కాదు దీంతో పెద్ద టమెత్తు మంట ఆరు చెట్లు ఖరాబైనా ఖరాబ్ అయినాయి బాగా ఖరాబ్ అయినాయి ఇట్లా పా ఒడ్డు పిలిచి తెలుపా ఈ ఒడ్డు పాయింట్ బాగుందా హలో ఎక్కడ ట్రాన్స్ఫర్ అక్కడికి వచ్చారు వాళ్ళన్న మరి వాళ్ళు అప్పుడే వచ్చి ఇక మళ్ళీ కరెంట్ కాలిపోతే చెప్పండి వచ్చి వేసుకోండి లక్ష్మీపూర్ గ్రామంలో ఈరోజు రాపాక చంద్రయ్య అనే రైతుకు నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతంలో విద్యుత్ ఘాతానికి ట్రాన్స్ఫారం దగ్గర అగ్ని ప్రమాదం జరిగి దాదాపు ఒక 2 ఎకరాల నుంచి గడ్డి కాలుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న గడ్డి కుప్పలు దాదాపు 3-4 ట్రాక్టర్ల గడ్డి కుప్పను ఆయన రాపక చంద్ర ఏర్పరచుకున్న నివాసం గుడిసే పూర్తిగా దగ్నమైంది. దాదాపు ఆయన నిత్యావసర సరుకులు బియ్యం అన్నీ దగ్నమైపోయినాయి. ఎకరం మామిడి తోట దాదాపు ఎకరం మామిడి తోట ఇవరకే వర్షాలకు ఈదురుగాలులకు పూర్తిగా దెబ్బతిన్న మామిడి తోట ఇప్పటికీ ఈ అగ్ని ప్రమాదంతో తీరని నష్టం. ఈ రైతుకు ప్రభుత్వం ఆదుకొని వెంటనే స్పందించి అధికారులను ఇప్పటికీ ఆర్ఐ గారు వచ్చి పరిశీలించడం జరిగింది. అధికారులకు ఒకటే విన్నవించేది, ఈ లక్ష్మీపూర్ గ్రామంలో రెండోసారి అగ్ని ప్రమాదం జరిగి రెండోసారి ఈ ప్రమాదం ఈ సంవత్సరంలోనే 2వ ప్రమాదం. ఆల్రెడీ ఒక 10-15 రోజుల క్రితమే ఉప్పారపు శ్రీను అనే వ్యక్తిది గుడిసే మరియు గడ్డి కుప్పలు దగ్ధమయ్యడం జరిగింది. అయినా కూడా అధికారులకు ఇంకా వారి మీద చర్య విద్యుత్ అధికారులపై చర్య తీసుకొని ఇకనైనా ఇంకా ఆస్తి నష్టం జరగకుండా ఇంకా ఈ సమ్మర్ ఉంది కాబట్టి ఇంకా జరగకుండా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పునరావృతం కాకుండా చూడాలని ఈ రైతును ప్రభుత్వమే ఆదుకొని వారికి ఎంతో కొంత సహాయం చేసి వారిని ఆదుకోవాలని బీజేపీ మానకొండూరు మండల శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.